గం గణపతియే నమః ఆయం సరస్వతియే నమః శ్రీ గురుభ్యో నమః మా గురుగారైనటువంటి మహంత హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని తాచార్యులు అయినటువంటి శ్రీమాన్ పత్రిజీ గారిలో స్మరించుకొని రేపటి వారి శుభదిన జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏకీకృతమైనటువంటి సభను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు ధ్యానము ద్వారా జ్ఞానస్థితిని పొందిన జ్ఞాన రత్నాలు అందరికీ నమస్కారం. నేను ఎక్కడొచ్చినా ముందు నన్నేమో పెద్ద పొగిడి పారేస్తూ ఉండరు, 108 ఉండడు బాగుండడు బాగుండడు. మీరు కూడా ఉండొచ్చు, మీరు కూడా ఉండొచ్చు. సింపుల్ కాదు, కొంచెం కష్టం. మాలాగా ఈరోజు వరకు కూడా కనీసం అంటే 18 ఆసనాలు, 1.5 గంట సేపు ప్రాణాయామము, 1 గంట సేపు మా గురుమంత్రాల స్మరణము. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వీలైతే మాటలు తగ్గించి మౌనంగా కూర్చొని పద్మాసనంలో కూర్చొని ధ్యానంలోకి పోవడం, ఇది ఈ కట్టె మీ ఎదురుగా ఇట్లా కనపడేదానికి కారణం. మీరు మమ్మల్ని చూసి ఇంత గొప్ప అంటారు. 1 నెల 2 నెలల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీరందరూ టీవీల్లో చూసింటారు. కాశీలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, మా అంత దృఢంగానే ఉన్నాడు. 125 ఏళ్ళు నిండిన సందర్భంలో పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నప్పుడు ఆయన్ని ఢిల్లీకి పిలిపించారు. శుభ్రంగా నడిచి వచ్చి అందరికీ పాద నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేశాడా లేదా? మీకు కనపడుతున్న మనిషి ఇక్కడ అతను ఉంటే వందల సంవత్సరాల మనుషులు హిమాలయాలలో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ స్వార్థంతో ఏదో బతికిపోవాలా ఇన్నాళ్ళు ఉండాలని కాదు, ఎన్నాళ్ళు బతికినామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా బతికాం, ఎంతమందికి మనం మేలు చేశాం అనే లక్ష్యంతో వాళ్ళు అక్కడ కూర్చొని భవిష్యత్ తరాలు బాగుండాలా అన్న ఒక్క సంకల్పం చేసుకొని కూర్చున్నారు. వాళ్ళు వాళ్లకు వ్యక్తిగత ఆశలు లేవు. లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనాం సుఖినోభవంతు. మాకు కూడా కొన్నాళ్ళ కింద కొన్ని ఆశలు వచ్చాయి. సన్యాసి అన్నీ వదిలినా కానీ చాలా చోట్ల ఈ ఊళ్ళు దేశాలు తిరిగేటప్పుడు బోట్లు పెట్టుకొని కూర్చున్నారు అందరూ కూడా. పలానా యోగం నేర్పించబడును, ఇంత ఛార్జు అంత ఛార్జు. ఫోన్లే, నాకు ఛార్జ్ అక్కర్లేదు, కనీసం నా గురువు నేర్పింది 10 మందికి నేర్పుతామని చెప్పేసి నేను ఎవరైనా నా దగ్గర నేర్చుకుంటారేమో రండ్రా అని అన్నాను. వచ్చారు 1 నలుగురు. నైనా వరుసగా పద్మాసనంలో కూర్చోండి అని చెప్పా. స్వామి మాకు పద్మాసనం వేసేదానికి చేత కదని ఇద్దరు లేచిపోయి, ఇంకా ఇద్దరే మిగిలినారు. పాపం వీళ్ళకన్నా నా అదంతా బోధిస్తాం అనుకుని కూర్చున్నాం. నేను కళ్ళు మూసుకోండి, నేను చెప్పిన మంత్రాలు చదవండి అని కొన్ని మంత్రాలు చెప్పి వాళ్ళతో పాటు నేను కళ్ళు మూసుకున్నాను. 4 గంటల తర్వాత నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళిద్దరు కూడా లేరు. యుగం మారిపోతుంది, మనము సుఖాలు మరుగుతూ ఉండం. ఆసనాలు వేస్తే శరీరం తుష్టిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తినేది శాకాహారము మితాహారము తింటే ఎంతకాలమైనా బతకచ్చు. ఈ శ్వాసను మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. వాడెవడో బ్రహ్మ రాయడం లేదు. దానికి మాకు పెద్ద ప్రాసెస్ ఉంది. పూరక కుంభక రేచకాలు అది ఇది అని సిస్టమ్ ఉంది. ఆసనాల వ్యవహారంలో మీకు ఒక మంచి తమాషా విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. చాలామందికి ఇప్పుడు స్పృహం ఉంది ఆసనాలు నేర్చేసుకోవాలా అని. అట్లాగనే నాకు తెలిసిన మహానుభావుడు ఒక ఆయన, ఎక్కడికైనా పోతే వాళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడంతా యోగాసనాలు నేర్పించాలా అంటే నెలకి ఇంత అని ఫీజులు ఉండే కదా, ఫీజులు లేకుండా సులభంగా ఎక్కడ నేర్చుకుంటామని చూసాడు. టీవీలో ఒక ఆయన ప్రోగ్రాములు ఇస్తూ ఉన్నాడు. ఆ టీవీలో ఇచ్చే ప్రోగ్రాం ఆయన చెప్పింది చెప్పినట్లు మనం చేస్తే మనకు కూడా యోగాసనాలు వచ్చేస్తున్నాయి కదా అనుకున్నాడు. 2-3 దినాలు ఏదో చిన్న చిన్న ఆసనాలు అయిపోయినాక ఆయన కఠినమైన ఆసనాలు చెప్తూ ఈ ఎడమ చేతిని ఎడమ కాళ్ళ కింద నుంచి పైకి తీయాలా అన్నాడు. ఈడు చేశాడు. ఈ కుడికాళ్ళని తీసి మెడ మీద వేసుకోవాలా అన్నాడు, వేసుకున్నాడు.
ఆ తర్వాత ఈ కుడి చేతిని తల మీద నుంచి తీసి ముక్కు పట్టుకోవాలా అన్నాడు. పట్టుకున్నాడు. తర్వాత ఏం చేయాలని చెప్పబోతున్నంతలో కరెంటు పోయింది. ఇంకా వీడి మెడకాయ వంగిపోయింది. అది ఈ చెయ్యి ఈ పక్క ఉండదు, ఈ చెయ్యి ఏ పక్క నుంచి వచ్చి ఈ పక్క ముక్కు పట్టుకున్నదో వాడికి తెల్లే. తీసుకోలేక పీకులాడుకుంటున్నాడు. కాపాడండి అని చెప్పేదానికి నోరు రావడం లే. కిక్కిక్కు కిక్కిక్కు మనం మంత్రం చదువుతా కూర్చున్నాడు. లోపల పోయినోడు ఇంతవరకు బయటికి రాలేదే అని భార్య బిడ్డలు అందరూ వచ్చి తలుపు తట్టి చూస్తే ఆడేదో ఒక ఆకారం కనపడుతుంది. కాళ్ళు ఒక దిక్కు, తల ఒక దిక్కు, చేతులు ఒక దిక్కు. విచిత్రాసనం. తీసుకోలేదానికి వీలు కానీ ఆసనంలో ఆయన కూర్చోనున్నాడు. వాళ్ళు పట్టి ఇట్ల పట్టి అట్ట పట్టి నానా తిప్పలు పడి పీకి నట్ బోట్లన్నీ ఒక సైజుకు తెచ్చి ఒక మళ్ళీ మనిషి ఆకారానికి తెచ్చారు. ఆసనాలు చేస్తే ఇంత ఇబ్బందులు ఉంటాయి అని చెప్తున్నాయి. ఎందుకంటే సరైన గైడెన్స్ లేకుండా చేస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ప్రాణాయామం సరైన గైడెన్స్ లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక కారణ జన్మలు పరమాత్ముడు వాళ్ళను ఒక కారణం మీద మన దగ్గరికి పంపిస్తారు. లోకంలో అందరికీ ఇంట్రెస్ట్ అయితే ఉందిరా, దానికి తగిన సాధనలు చేయలేని స్థితిలో ఉంటారు. అందరికీ మోక్షం అనేది కోరుకోవడం సహజం, దానికి తగిన ప్రయత్నాలు అందరూ చేయలేరు. మరి అందరినీ ఉద్ధరింపచేయాలంటే నువ్వు వెళ్ళు అని దేవుని చేత ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్గా పంపబడినటువంటి మహానుభావుడే ఆచార్య పత్రి. నేను ప్రత్యేకంగా మీరంతా ఏమేమో బ్రహ్మర్షి అంటా అంటే నేను ఆచార్య ఆచార్య అని ఎందుకంటున్నాను, తాను స్వయంగా ఆచరించి అందులో ఫలితం ఉందని తెలుసుకొని ఆ ధ్యానాన్ని సులభంగా బోధించేది, ఇంకా సులభంగా బోధించేది ఎట్లా అని తపన పెట్టుకొని ఆ ఒక్కదాన్ని బోధించేదానికి తన జీవితాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని కేవలం 30 సంవత్సరాలలో ఇంత పెద్ద సువిశాల సామ్రాజ్యాన్ని, ఇంతమంది జ్ఞానులను తయారు చేయగలుగుతున్నాడు. పతంజలి బోధించిన అష్టాంగ యోగం కూడా ఇన్ని లక్షల మందిని, ఇన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయలేకపోయింది. చేస్తున్నారు, అది చేయగలిగిన వాళ్ళకే. సర్వులకు చేసేది అవసరం కదా ఈ కాలంలో. ధ్యానశక్తి ఎట్లాడిది అంటే ఒక్క ఉదాహరణ మీకు ఒక మాట ఉంది. మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందం మాధవం అంటాం. అర్థమైందా ఇది ఎవరికైనా? కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదా? అర్థం కూడా కాలేదా? ఇట్లాంటి సమస్యలు వస్తేనే ఒక మంచి తెలుగుపరుడైన కవి ఉండేవాడంట. ఆయన ఉపన్యాసాలు వినాలని అందరికీ ఇంట్రెస్ట్. ఒక ఊరోళ్ళు పాపం ఆయన ఎట్లన్నా చేసి ఊరికి లాక్కొని రావాలనుకున్నారు. పెద్ద పెద్ద రికమెండేషన్లు పెట్టి ఆ మహానుభావుని వాళ్ళ ఊరికి రప్పించారు. ఆ ఊరికి వచ్చేదానికి ఆయనకి ఇష్టం లేదు. ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళకి ఏం చెప్పాలా అని ఆయనకు ఒక పెద్ద తూసాకారం, ఈయన పెద్ద జ్ఞాని అనుకున్నాడు. సరే ఇంతమంది వచ్చి కూర్చున్నారు, ఇంకేదో చెప్పాలి కదా, లేచి నిలబడి మీకు సంగతి తెలుసా అన్నాడు. అందరూ మీలాగా మాకు తెలుదు తెలుదు అన్నారు. మరి ఏమీ తెలియని వాళ్ళకు ఏం చెప్పాలే అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. ఒరే నీ వీడిని ఎట్లయినా మళ్ళా రప్పించాలా అని వాళ్ళు మళ్ళా ప్రయత్నం చేసి రెండోసారి మళ్ళా లాక్కొని వచ్చినారు. ఈసారి లేచి నిలబడి మీకో సంగతి తెలుసా అన్నాడు. ఓ తెలుసు తెలుసు అన్నారు. మరి మీకంతా తెలిసి నాకు నేను చెప్పేది ఏముంది అన్నాడు మళ్ళా పోయి. ఆ ఊరోళ్ళు కూడా మా తెలిపరులు మీలాంటి వాళ్ళే. ఈసారి అడిగితే ఒరే ముందుగానే ప్లాన్ చేసుకుంటాం, సగం మంది తెలీదు.